పది కిలోమీటర్ వ్యాసార్థంలో కూడా నీటి నమూనాలను సేకరించి చూడగా నీటి నాణ్యత ప్రమాణాలు అయినటువంటి IS 1050 స్టాండర్డ్స్ లోబడి ఉన్నట్లుగానే గుర్తించడం అనేది కూడా జరిగిందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన టాప్ సాయిల్ ఏదైతే ఉందో దాని అంత్యకాలం వరకు 0.3 మిలియన్ క్యూబిక్ మీటర్ ఉత్పన్నం అవుతుందన్నమాట. ఆ భూ ఉపరితల మట్టి ఏదైతే వస్తుందో అంతా కూడా తిరిగి హరితహారానికి పెంపొందించడానికి కోసమే వినియోగించడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇక భూ పర్యావరణకు వచ్చినప్పటికీ మొత్తం 421 హెక్టార్ల స్థలంలో సుమారుగా 191 హెక్టార్ల స్థలాలు కానీ అంతిమ కాలంలో మైనింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మైనింగ్ చేసిన తర్వాత ఇదంతా కూడా నీటి రిజర్వాయర్ కింద మాత్రం అనేది కూడా జరుగుతుందన్నమాట. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా ఈ నీటి రిజర్వాయర్ అంతా కూడా ఉపయోగపడడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా వాయు కాలుష్యం కానీ శబ్ద కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ భూ కాలుష్యం కానీ లేకుండా ఈ మైనింగ్ కార్యకలాపాలన్నీ కూడా చేస్తారన్నమాట. అంతేకాకుండా దీనికి పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు పర్యావరణ అంచనా నివేదికలు ఒకటి తయారు చేసి ఎప్పటికప్పుడు కాలుష్య నియంత్రణ మండలి వారికి కూడా సబ్మిట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. పర్యావరణ పర్యవేక్షణ ప్రోగ్రామ్ కింద కూడా ప్రతి నెల కూడా ఇక్కడ వాయు నాణ్యత కానీ శబ్ద కాలుష్యం కానీ జల కాలుష్యం ఎలా ఉందో అనేది డేటా అంతా కూడా సేకరించి దాన్ని ఎప్పటికప్పుడు కాలుష్య నియంత్రణ మండలి వారికి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కూడా సబ్మిట్ చేయడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ మైనింగ్ కార్యకలాపాలను కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ వల్ల లాభాలకు వస్తే కనుక ఈ గన్నులో ఇప్పటికే సుమారుగా 43 మంది ప్రత్యేకంగా ఉద్యోగం ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ ప్రతిపాదిత ఎక్స్పాన్షన్ల భాగంగా సుమారుగా ఇంకొక 20 మంది కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. అవి కూడా స్థానికులకే ముఖ్యంగా వారి వారి నైపుణ్యాలు అర్హతలను చూసి వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా నెక్స్ట్ తర్వాత సిఎస్ఆర్ యాక్టివిటీస్ వస్తే కనుక పిఎంఎస్ఈమెంట్స్ వారు ఇప్పటికే విద్యారంగానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎన్నో సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చేయడం అనేది కూడా జరిగింది. ప్రస్తుతం ఈ ఎక్స్పెన్షన్ల భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజాభీ సేకరణలో ఏవైనా అంశాలు కనుక ప్రజలు లేవనెత్తితే దాన్ని కూడా ఐటెం వైజ్ ప్రయారిటీ చేసుకొని ఇక్కడున్నట్టు విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్తోని అలాగే విలేజ్ పెద్దలతో కూడా చర్చించి ఐటెం వైజ్ ప్రయారిటీ చేసుకొని 1 బై 1 దాన్ని కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గ్రామాల యొక్క అభివృద్ధితో పాటు ఈ మైనింగ్ అభివృద్ధి కూడా కోరుకుంటూ ఈ ప్రతిపాదిత విస్తరణ కూడా ఈ పెన్నాసిమెంట్స్ వారు చేపడతారని దానికోసం తమ మద్దతు తెలియజేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.